గడిచిపోయిన కాలం, కరిగిపోయిన వయస్సు, చేజారిపోయిన జీవితం, ఇవన్నీ మళ్ళీ రానే రావు. అవును, నిజమే. జీవితంలో అన్నీ కోల్పోయి వట్టి చేతులతో నిలబడినా కూడా మనలోని ఆశయాన్ని ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు. ఎందుకంటే లైఫ్లో మనం తీసుకునే ప్రతి స్టెప్కి ముందు రెండు దారులు ఎదురవుతాయి. ఒకటి, ఎలా బ్రతకాలి. రెండు, ఎలా చావాలి. ఆలోచిస్తే ఎలా బ్రతకాలని ఆలోచించాలి, లేదా ఎలా చావాలని ఆలోచించాలి. ఏది ఎంచుకుంటే అదే మన తలరాత అవుతుంది. మన ఫ్యూచర్ని కూడా అదే డిసైడ్ చేస్తుంది. స్టీఫెన్ కింగ్, ఇప్పుడైతే ఇతని గురించి మనం గ్రేట్ రైటర్ ఇన్ క్రైమ్ ఫిక్షన్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాడు. కెరియర్ స్టార్టింగ్లో తన రైటింగ్స్ని ఎవరూ కొనకపోతే ఒక పబ్లిషర్ ఇచ్చిన సలహాతో తను రాసుకున్న ఒక్కో నవలను $1 అమ్మడం మొదలుపెట్టాడు. అయినా నో యూజ్, ఆ ప్లాన్ అంత సక్సెస్ కాలేదు. కానీ అతను రాసిన ఈ కథ ఓ సినీ నిర్మాత కంటపడింది. అంతే, ఈ సినిమాకి లైట్స్ ఆన్ అయిపోయాయి, కెమెరా రోల్ అయ్యింది, మెగాఫోన్లో యాక్షన్ పలికింది. గ్రేట్ అటెంప్ట్గా ఈ సినిమాకు అకాడమీ అవార్డుతో పాటు 7 ఆస్కర్ అవార్డ్స్కి నామినేట్ అయ్యింది. ఎప్పుడో 1994లో వచ్చిన ఈ మూవీ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే అంతగా ఈ సినిమాలో ఏముంది. IMDB రేటింగ్లో ది గాడ్ ఫాదర్ మూవీని సైతం వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్లో నుంచింది అంటే ఈ మూవీలో ఉన్న కంటెంట్, దాని ద్వారా ఇచ్చిన మెసేజ్ చాలా గొప్పదై ఉండాలి. అండ్ ది టైటిల్ ఈస్ ది శశాంక్ రిడెంప్షన్. స్టీఫెన్ కింగ్ రాసిన రీటా హ్యావత్ అండ్ శశాంక్ రిడెంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. కథ విషయానికి వస్తే 1947 ఇయర్ అమెరికాలోని పోర్ట్లాండ్లో మంచి తెలివైన ఒక బ్యాంకర్ యాండీ డెఫ్రోస్. ఎంత తెలివి గలవాడైతే మాత్రం విధియాడే వింత నాటకంలో మన హీరో కూడా బలిపశువు కాక తప్పలేదు. కారణం అదో దారుణం. తన భార్యను ఆమె బాయ్ ఫ్రెండ్ క్వెంటిన్ని చంపాడనే కేసులో దోషిగా నిర్ధారించి అతనికి 2 జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. నిజానికి యాండీ ఆ హత్యలు చెయ్యడు, కానీ సాక్ష్యాలన్నీ తనకి వ్యతిరేకంగా ఉండటం తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకోలేకపోవడంతో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ జైలు పేరే ది శశాంక్. అక్కడే ఎన్నో ఏళ్లుగా ఎల్లిస్ రెడ్డింగ్టన్ అనే వ్యక్తి తెలిసి తెలియని వయసులో చేసిన నేరం వల్ల జైలు జీవితం గడుపుతూ అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటాడు. ఈ ఎల్లిస్ని అక్కడి ఖైదీలందరూ రెడ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. పేరేమో ఎరుపు, మనిషేమో నలుపు, కానీ మనసు తెలిపే. మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం, ప్రతి జైల్లోనూ అక్కడి ఖైదీలకి కావలసిన సిగరెట్టు, మందు లాంటివి బయట నుండి తెప్పించి పెట్టగల ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఖైదీలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో రెడ్ కూడా ఒకడు. అప్పుడే శశాంక్ జైలుకి వచ్చిన యాండీపై రెడ్ తన ఫ్రెండ్స్తో పందెం వేసి 2 సిగరెట్ ప్యాకెట్లు కూడా ఓడిపోతాడు. ఇంతకీ ఆ పందెం ఏమిటంటే, కొత్తగా జైలుకి వచ్చిన ఖైదీలలో ఆ రోజు రాత్రి ఎవరైతే ముందుగా ఏడుస్తారో వాళ్లపై పందెం కట్టిన వారే విన్నర్. ఆ బెట్టింగ్లోనే రెడ్ యాండీపై పందెం వేస్తాడు. కానీ యాండీ ఏడవడం కాదు కదా, తానేదో హాలిడే వెకేషన్కి వచ్చినట్టు జాలీగా కాలం గడిపేస్తూ ఉంటాడు. ఒకసారి రెడ్ ఏ నేరం చేసి ఇక్కడికి వచ్చావని యాండీని అడిగితే, తాను హత్యా నేరంపై ఇక్కడికి వచ్చానని, నిజానికి ఆ నేరం తను చెయ్యలేదని, తను చాలా ఇన్నోసెంట్ అని చెప్తాడు. యాండీ చెప్పిన విషయాన్ని రెడ్ నమ్మడు. పైగా వెటకారంగా నవ్వి ఇక్కడున్న వాళ్ళందరూ ఇన్నోసెన్సే అని ఎగతాళి చేస్తాడు. యాండీ కూడా తనకి కావలసిన వస్తువులను రెడ్తో చెప్పి తెప్పించుకుంటూ ఉంటాడు. అతను తెప్పించిన వస్తువులలో ఈ సుత్తి కీ రోల్ ప్లే చేస్తుంది. యాండీ తనకి సుత్తి కావాలని అడగగానే రెడ్ ఆశ్చర్యంగా చూసి, ఈ సుత్తితో నువ్వు గోడకి కన్నం పెట్టి తప్పించుకోవాలనుకుంటే 100 సంవత్సరాలు పడుతుందని అంటాడు. కానీ యాండీ ఆ సుత్తితో తనకి ఎంతో ఇష్టమైన చెస్ గేమ్ కోసం పావ్స్ని తయారు చేస్తానంటాడు. జైల్లో తను పనిచేసే చోట దొరికే రాళ్లతో ఆ పని చేస్తానంటాడు. చెప్పినట్టుగానే పావ్స్ని తయారు చేస్తాడు కూడా. మరొకసారి అప్పట్లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిన రీటా హ్యావత్ పోస్టర్ని రెడ్ ద్వారా తెప్పించుకుని యాండీ తన సెల్లో పెట్టుకుంటాడు. తర్వాత ఆ పోస్టర్ మారుతూ వస్తుంది. మొదటి రోజు నుండే యాండీ మీద రెడ్కి సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల చూస్తుండగానే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. యాండీకి మొదట్లో బాగ్స్ అనే ఖైదీ వల్ల రకరకాల హింసలకి, సెక్షువల్ అబ్యూస్కి గురవుతాడు. ఈ బాగ్స్ ఒక గే. తప్పనిసరి పరిస్థితుల్లో యాండీ కూడా కొందరిని కొడతాడు. ఓసారి ఖైదీలు పనిచేస్తున్న సమయంలో వాళ్ళకి కాపలా కాస్తున్న గార్డ్స్తో కెప్టెన్ అయిన హ్యాడ్లీకి $1,000,000 ఆస్తి తన మేనమామ వీలునామా నుండి వచ్చిన విషయాన్ని చెప్తాడు.
కానీ ఆస్తిలో సగం ట్యాక్స్కే పోతుందని బాధపడతాడు. అది విన్న యాండీ ఆ డబ్బుని అతని భార్య పేరిట మారిస్తే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటాడు. కావాలంటే ఆ పని తను చూస్తానని, ఆ పేపర్లన్నీ నింపి పంపుతానని చెప్తాడు. బదులుగా యాండీ తన ఫ్రెండ్స్ తాగేందుకు బీర్ కావాలని అడుగుతాడు. ముందు కెప్టెన్ యాండీని తిట్టినా తర్వాత అతను చెప్పినట్టు చేసి లాభపడతాడు. ఈ ఇన్సిడెంట్తో యాండీ తెలివితేటల గురించి అందరికీ అర్థమవుతుంది. మొత్తం జైల్లోని గార్డులు అధికారులు చాలామంది ప్రతి సంవత్సరం ట్యాక్స్ ఫైలింగ్ పనులకి యాండీని యూజ్ చేసుకోవడం మొదలు పెడతారు. అనుకోకుండా యాండీ బాక్స్ చేతిలో చావుదెబ్బలు తింటాడు. దాంతో యాండీ వల్ల లాభపడుతున్న అధికారులు బాక్స్ని చితక్కొట్టి హాస్పిటల్ బెడ్కి పరిమితం చేస్తారు. అప్పటి నుండి యాండీకి కష్టపడే పనులు కాకుండా కూర్చుని చేసే పని కోసం జైలు వార్డెనైన నార్టన్ లైబ్రరీ అసిస్టెంట్గా మారుస్తాడు. దాంతో యాండీ కోతికి కొబ్బరి చెప్ప దొరికినంత ఆనందంగా ఫీల్ అవుతాడు. అక్కడ లైబ్రరీలో కూడా కొత్తవి మంచివి పుస్తకాలు కావాలని పై అధికారులకు వారానికి ఒక ఉత్తరం రాయడం మొదలు పెడతాడు. అలా ఆరేళ్లు ఆపకుండా ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. దాంతో అధికారులు స్పందించి $200 పంపుతారు. 1950s $200 అంటే అమౌంట్ ఎక్కువే. అలాగే చదువుపై ఆసక్తి ఉన్న ఖైదీలకు యాండీ చదువు నేర్పుతాడు. కొందరికి డిగ్రీలు కూడా ఇప్పిస్తాడు. ఆ విధంగా జైల్లో కూడా యాండీ చాలా మార్పులు తీసుకొస్తాడు. ఇలా యాండీ ఎన్ని పనులు చేసినా జైల్లో టైం మాత్రం త్వరగా గడిచేది కాదు. మిగిలిపోయిన ఆ సమయాన్ని ఏం చేసుకోవాలో తెలియక, ఎలాగే జీవితాంతం బ్రతకాలన్న నిజాన్ని భరించలేక బ్రతికేస్తూ ఉంటాడు. ఆ జైలు వార్డెన్ నార్టన్ కూడా అవినీతిపరుడే. బయట అక్రమంగా జరిగే కాంట్రాక్టు పనులను తీసుకుని వాటిని ఖైదీల చేత చేయించి ఆ డబ్బు తను దోచుకుంటాడు. పైగా ఆ దొంగ లెక్కలన్నిటినీ యాండీ చేత రహస్యంగా చేయిస్తూ ఉంటాడు. యాండీ కూడా వార్డెన్ కోసం రాండాల్ స్టీవెన్స్ అనే కొత్త పేరుతో ప్రపంచంలో లేని వ్యక్తిని సృష్టించి ఈ దొంగ డబ్బంతా అతని పేరిట దాస్తుంటాడు. ఆ డబ్బును రిటైర్ అయిపోయాక తీసుకోవాలనే ప్లాన్లో వార్డెన్ ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఇలా స్ట్రైట్ లైన్గా సాగిపోతున్న కథలోకి ఇక్కడే ఒక కొత్త మలుపు టామీ విలియమ్స్ అనే ఖైదీ రూపంలో వస్తుంది. ఈ టామీ ద్వారానే యాండీ తన భార్యని ఆమె బాయ్ ఫ్రెండ్ని చంపింది ఎల్మో బ్లాచ్ అనే ఒక ఖైదీ అని అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. నిజానికి ఈ ఎల్మో క్వెంటిన్ని మాత్రమే హత్య చేయడానికి వెళ్తాడు. కానీ అదే టైంకి యాండీ వైఫ్ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరినీ చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న యాండీ వార్డెన్కి చెప్పి కొత్తగా విచారణ జరిపించి బయటపడాలని ఆశిస్తాడు. కానీ యాండీ విడుదలైతే జైల్లో వార్డెన్ సాగిస్తున్న అక్రమాలన్నీ బయటపడతాయని అతడిని సంవత్సరం పాటు చీకటి గదిలో బంధిస్తాడు. టామీ విలియమ్స్ని కూడా బయట మాట్లాడడానికి అన్నట్టు పిలిపించి నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి చంపేస్తారు. దాంతో యాండీ బయటపడే అవకాశం పోతుంది. ఇలా దాదాపు 20 గడిచిపోతుంది. చీకటి గది నుండి బయటికి వచ్చిన యాండీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడడు. రెడ్తో మాత్రం ఒక మాట చెప్తాడు. ఒకవేళ రెడ్ పెరవలపైన విడుదలై బయటికి వస్తే అక్కడే ఉండకుండా మెక్సికో రావాలని, అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా అప్పుడే చెప్పేస్తాడు. యాండీ మాటలకు రెడ్ అయోమయంలో పడతాడు. అలాగే రెడ్కి తెలియకుండా యాండీ హేవుడ్ అనే మరో ఫ్రెండ్కి చెప్పి 6 తాడుని తెప్పించుకుంటాడు. తాడు విషయం రెడ్కి తెలియగానే ఆ రోజు రాత్రి యాండీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయపడతాడు. ఆ రాత్రంతా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంటుంది. రెడ్ దిగులుగా కూర్చుని యాండీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం ఖైదీలను బయటికి రప్పించి చెక్ చేసే ప్రాసెస్లో యాండీ తన సెల్ నుండి బయటికి రాడు. గార్డులకు విసుగెత్తి యాండీని చితగ్గొడదామని బెదిరిస్తూ వెళ్ళి అతని సెల్ తలుపు తెరిచి చూస్తారుగా. అంతే, లోపల యాండీ ఉండడు. గదిగోడకు రంధ్రం చేసి పెద్ద సొరంగం తవ్వి అందులోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎలా అంటారా, కథ మొదట్లో యాండీ రెడ్ ద్వారా తెప్పించుకున్న సుత్తి ఉంది కదా, దానితోనే. ఆ సుత్తితో సొరంగం తవ్వాలంటే 100 పడుతుందన్న రెడ్ మాటలను కూడా పట్టించుకోకుండా కేవలం 20 ఆ పని చేసి చూపిస్తాడు. యాండీ చేతికి సుత్తి వచ్చిన మొదటి రోజు నుండే పని మొదలు పెడతాడు. తన జైలు జీవితంలో మిగిలిపోయిన సమయాన్నంతా సొరంగం తవ్వడానికే ఉపయోగిస్తాడు. సొరంగం నుండి జైలు సవరేజ్ గొట్టం గుండా 500 పాక్కుంటూ వెళ్ళి ఆ నీరు కలిసే నదిలోకి వెళ్తాడు. అలా తప్పించుకుని పారిపోతాడు. శాశాంక్ నుండి తప్పించుకున్న యాండీ అప్పటి వరకు జైలు వార్డెన్ కోసం దొంగ పేరుతో తను దాస్తున్న డబ్బును బ్యాంకులోంచి తీసేసుకుంటాడు. అదంతా ముందే యాండీ ప్రీప్లాన్గా చేస్తాడు కాబట్టి ఆ పేపర్లను కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టి తన కాలికి కట్టుకుని బయటకి తెస్తాడు.
తర్వాత వార్డెన్ చేసిన అవినీతి గురించి వివరాలతో సహా గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసి తను మెక్సికో వెళ్లిపోతాడు. సమాచారం అందుకున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి వార్డెన్ పిస్తోల్తో కాల్చుకుని చనిపోతాడు. కొన్నాళ్లకు రెడ్ పెరవలపై విడుదలై బయటికి వెళ్లి యాండీని కలుసుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమాలో జీవిత ఖైదీల గురించి తెలియజేసే విషయాలు ఎంతో బాధని కలిగిస్తాయి. మొదట జైలంటే భయంగా వచ్చి అక్కడ బ్రతకడానికి ఏడుస్తూ గడిపే వాళ్ళంతా రానురాను అక్కడి క్రమశిక్షణకి పద్ధతి ప్రకారం నడిచే జీవితానికి అలవాటు పడిపోతారు. దాదాపు 40-50 ఏళ్ళు అక్కడ బ్రతికాక బయటి ప్రపంచం అంటేనే వాళ్ళు భయపడతారు. అక్కడ తమ వాళ్ళంతా ఎప్పుడో దూరమైపోయి ఉంటారు. తాము లోపలికెళ్ళినప్పటి నుండి ఇప్పటికీ పరిస్థితులు మొత్తం మారిపోయి ఉంటాయి. జైల్లో యాండీ రెడ్లతో పాటు బ్రూక్స్ అనే మరో ఖైదీ ఉంటాడు. ఇతను 50 ఏళ్ళు జైల్లో గడిపి 75 దాటిన వయసులో విడుదలవుతాడు. బయట ఎక్కువ కాలం బ్రతకలేక ఆ ఒంటరితనాన్ని భరించలేక ఉరి వేసుకుని చనిపోతాడు. బానిసత్వం, ఒంటరితనం, నమ్మకం అనే 3 ప్లాట్ పాయింట్స్తో జీవిత ఖైదీలైన యాండీ, రెడ్, బ్రూక్స్ అనే 3 మెయిన్ క్యారెక్టర్స్ మధ్య తీసిన ఈ సినిమా ఒక క్లాసిక్. అమిగోస్, మీకు వీలుంటే ఈ సినిమాని పూర్తిగా చూడండి. అప్పుడే క్లైమాక్స్ని ఆస్వాదించగలుగుతారు. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అందుకే మొదట ఈ సినిమా గురించి మీతో పంచుకున్నాను.